ఓం శ్రీమా తేనమ ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం వచ్చింది అక్టోబర్ ముప్పైనా మీ జీవితంలో ప్రళయం రాబోతుంది అయితే మీరు చేస్తున్న తప్పు ఏంటి ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతుంది అలాగే ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలి మీ తప్పును ఎలా సరిదిద్దుకోవాలి అలాగే ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలను కూడా ఈ వీడియోలో తెలియజేస్తాము అందుకోసం మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ మీకు తెలిసిన వారిలో కానీ సింహరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారందరూ కూడా సింహరాశికి చెందినవారై ఉంటారు సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది అయితే వచ్చిన కోపం ఎక్కువసేపు నిలవకపోయినా కూడా ఈ కోపం వల్ల అనేక రకాలుగా సమస్యలు కొని తెచ్చుకుంటారు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీరు జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఎన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధికంగా శ్రమపడి వీరి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి ఒక మంచి స్థాయికి చేరుకుంటారు అనేక బాధ్యతలు మీరు నిర్వహించవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి అయితే తమ బాధ్యతలు నెరవేర్చి ఒక మంచి స్థితికి చేరుకున్నా సరే మళ్లీ తిరిగి వీరికి సమస్యలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి ఇలా అనేక రకాలుగా సమస్యలను మీరు ఎదుర్కొంటారు ఇక ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎటువంటి కష్టాలు ఉన్నాయి అని చెప్పనక్కర్లేదు మానవ జీవితంలో కష్టం వెనుక సుఖం అలాగే సుఖం వెనుక కష్టం ఉంటుందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అయితే మిగిలిన రాసుల వారందరికంటే కూడా సింహ రాశి వారికి కష్టాలు ఎక్కువే అని చెప్పుకోవాలి ఎందుకంటే వీరి జీవితంలో చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన అంశాలలో అనేక సార్లు నిరాశకి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు దయాగుణము దానగుణము అలాగే క్షమాగుణాన్ని కూడా అధికంగా కలిగి ఉంటారు ఈ కారణంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే చెలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక వీరి దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఎదుటివారు కష్టాల్లో ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారు అది ఆర్థికంగా కానీ మాట సాయం కానీ ఖచ్చితంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే వీరు ఎదుటివారికి ఎంత సాయపడినప్పటికీ కూడా వీరికి అవసరమైనప్పుడు మాత్రం ఎదుటివారు సాయపడడానికి అంతగా ముందుకురారు ఈ అంశం వీరిని మానసికంగా బాధపడేలా చేస్తుంది అయినా కూడా వీరు సహాయం చేసే గుణాన్ని వదులుకోరు ఎదుటివారి చేతిలో ఎంత మోసపోయినా మళ్ళీ వారి దగ్గరికే వెళ్ళి వారిని నమ్ముతూ ఉంటారు ఒక రకంగా ఈ రాశి వారు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారనే చెప్పాలి ఈ విధంగా మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కష్టం వెనకాలే సుఖం వస్తుంది అన్న విషయాన్ని గ్రహించాలి ఇక మీ కింద పనిచేసేవారు అలాగే నీతో పనిచేసేవారు వారందరూ కూడా పదోన్నతులు పొంది మంచి స్థాయికి ఎదిగినా కూడా ఆర్థిక పురోగతి సాధించినా కూడా మేము సాధించలేకపోయాము అనే బాధ మీకు కలగకూడదు అనే బాధ మీకు కలగకూడదు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు మరొకరికి మానసిక సమస్యలు ఉండొచ్చు మరొకరికి కుటుంబ సమస్యలు ఉండొచ్చు ఇలా మరొకరికి వైవాహిక జీవిత సమస్యలు కూడా ఉండవచ్చు ఎవరికి ఏ సమస్య ఉందో మనం చెప్పలేము కాబట్టి ఎదుటివారికి సమస్య లేదు అని మీరు ఎప్పుడు అనుకోవద్దు అలాగే అన్ని కష్టాలు నాకే వచ్చాయి అని మీరు కుంగిపోవద్దు మానసిక స్థైర్యాన్ని అధికంగా కలిగి ఉండాలి ఈ విషయాన్ని మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం అయితే గతంలో మీరు పడిన కష్టాలకి ఇప్పుడు పరిష్కారం అనేది లభించబోతోంది శివయ్య అనుగ్రహంతో మీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది ఇక ఈ రాశి వారి జీవితంలో రాబోయే ప్రళయం ఏంటి అంటే మీరొక సమస్య నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు పరమశివుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా అయితే మీరు సమస్యను ఎదుర్కోబోతున్నారు ఆ రోజు ఏమిటి అంటే కనుక అక్టోబర్ ముప్పైవ తారీఖు ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవాలి ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశంలో నిర్ణయం తీసుకోవలసి వస్తుంది ఈ సందర్భంలో మీరు కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవలసి ఉంటుంది అయితే ఈ రోజున మీరు ఎదుర్కోబోయేటటువంటి సమస్య ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తు పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది పొరపాటున మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల మీ పైన ఆరోపణ చేయబడుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు బయట వ్యక్తులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ దురుసుగా ప్రవర్తించడం వల్ల దురుసుగా మాట్లాడడం వల్ల కేవలం మీ తొందరపాటుతనం వల్ల మీకు అనేక రకాల నిందలు ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది ఇందుకోసం మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి లేదంటే చిన్న అంశంలో గొడవ కూడా పెద్దగా అవ్వడానికి దారి తీసే అవకాశం ఉంటుంది అందుకోసం మీరు ఈ అంశంలో జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో మీకు ఇది ముఖ్యంగా గుర్తుండిపోయే అంశంగా మారిపోతుంది అంతేకాదు మీరు మీ జీవితంలో మర్చిపోలేని విధంగా ఈ అంశం పైన మీరు ప్రభావం చూపిస్తుంది ఇటువంటి ఒక ముఖ్యమైన సంఘటన మీ జీవితంలో కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు మౌనంగా ఉండాలి అలాగే దురుసుగా ప్రవర్తించకూడదు ఈ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది ఇక ఈ కోపం వెంటనే తగ్గిపోయినప్పటికీ కూడా మీరు అధికంగా కోపం ప్రదర్శించిన సమయంలో అనేవి మీకు వ్యతిరేకంగా రావచ్చు అప్పటికే సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు ఇక ముఖ్యంగా ఇటువంటి యొక్క సమస్యల నుంచి బయటపడడానికి మీరు దురుసుతనం అలాగే కఠినంగా మాట్లాడే స్వభావాన్ని మీరు తగ్గించుకోవలసి ఉంటుంది అదే మీ కుటుంబంలోనైనా ఇరుగు పొరుగు వారితోనైనా స్నేహితులతోనైనా పై అధికారులతో అయినా లేదా మీ ప్రియమైన వారితోనైనా సరే మీరు సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నించాలి అయితే ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని కాపాడి ఆ పరమేశ్వరుడు ఆదుకుని మీకు అండగా ఉంటాడు మీరు ఆ పరమశివుడి యొక్క ధ్యానం చేయండి ప్రతిరోజు కూడా మీకు సమయం దొరికినప్పుడల్లా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి అలాగే రోజు మీకు వీలైనన్నిసార్లు మృత్యుంజయ మహామంత్రాన్ని చదువుకోండి ఇలా చేసినట్లయితే కనుక మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా పరమశివుడు వెంట ఉండి పరిష్కారాన్ని చూపిస్తాడు అంతేకాదు పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఎందుకంటే మీ జీవితంలో ఎటువంటి సమస్య కూడా మీకు దరిదాపుల్లోకి రాకుండా శివయ్య కాపాడుతారు అంతేకాదు శివుడి నీళ్లతో అభిషేకం చేసినా సరే భోలాశంకరుడు చాలా సులువుగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అయితే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఒక బిల్వ పత్రాన్ని సమర్పించండి ఒకవేళ మీకు గుడికి వెళ్ళడానికి కుదరకపోతే మీ ఇంట్లో ఉండి శివలింగానికి బిల్వ పత్రాన్ని సమర్పించి నీటితో అభిషేకం చేయండి ఈ విధంగా శివుడిని పూజించినట్లయితే శివయ్య మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తారు మీరు రాబోతున్నటువంటి ప్రళయం నుంచి కూడా బయటపడేందుకు మార్గం తెలుస్తుంది అలాగే మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయడం మంచిది దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది అపారమైన దైవ శక్తిని కూడా మీరు పొందుతారు ఇక మిగిలిన అంశాలలో మీరు మిశ్రమమైన ఫలితాలను పొందబోతున్నారు అయితే మీకుండే కోపం మాట తీరు అలాగే కఠినమైన స్వభావం కారణంగా ఈ యొక్క సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది సో చూసారు కదండి అక్టోబర్ ముప్పైనా సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ప్రళయం రాబోతోంది ఆ ప్రళయం నుంచి మీరు ఎలా బయటపడాలి ఈ ప్రళయానికి గల కారణం ఎవరు ఈ సమయంలో ఏ దేవతారాధన చేసుకుంటే మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు మీరు మార్చుకోవలసిన ప్రవర్తన ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమా త్రే నమ